ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామంలో కళ్యాణ లక్ష్మీ చెక్లను గ్రామ సర్పంచ్ చాకలి రమేష్ ఎంపీటీసీ బాలకృష్ణ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆడపిల్లల పెళ్లిళ్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవడానికి కళ్యాణ లక్ష్మీ పథకం ద్వారా ఆర్థిక సహాయం చేయడం పట్ల ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చాకలి రమేష్ ఎంపీటీసీ బాలకృష్ణ గ్రామ ప్రజలు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామంలో మన కొత్తపల్లి సారిక గారికి కళ్యాణ లక్ష్మి చెక్కు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వారిలు ఈ కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టినందుకు వారికి ప్రత్యేకంగా గూడూరు గ్రామ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దీంట్లో ముఖ్య భాగం ఏంటంటే ఒక ఆడపిల్ల పెళ్లి చేసేటప్పుడు ఎన్నో ప్రయాసాలకు బాగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మరి లక్షలాది రూపాయలు ఖర్చులు చేసి అప్పుల పాలై చాలా కుటుంబాలు నిరుపేదంలో వండుకుంటూ అప్పులు తీర్చలేక చాలా ఇబ్బందుల పాలు పడుతున్నటువంటి తరుణంలో మరి మంచి పథకమైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి వారిలు కళ్యాణ లక్ష్మి చెక్కు అనేది 100,000 రూపాయలు ఇవ్వడం అనేది చాలా హర్షించదగ్గది. అదే గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాం. జై భీమ్. గవర్నమెంట్కి అండ్ కేసీఆర్కి ధన్యవాదాలు. సో ఇలాంటి పథకాలు అమలు చేసి పేదవాళ్ళకి హెల్ప్ చేస్తున్నందుకు. సో ఇవాళ రేపు చాలామంది ఆడపిల్లలు ఉన్న కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి వాళ్ళ పెళ్ళిళ్ళు చేయడానికి. సో ప్రభుత్వం ఇటువంటి పథకాల వల్ల వాళ్ళకి ఆర్థికంగా హెల్ప్ చేసి సో వాళ్ళకు భరోసా ఇస్తూ సో ఆడపిల్లలు పుట్టినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ ఇలా హెల్ప్ చేస్తే ఇంకొన్ని పథకాలు తీసుకొస్తే ఇంకా బాగుంటుంది. సో ఇప్పుడు మాకు వచ్చిన అమౌంట్ వీళ్ళ పేరెంట్స్ కానీ ఆర్థిక సంబంధంగా పెళ్లి ఖర్చు చేసిన అప్పులు ఏవైతే ఉన్నాయో తీర్చుకోవడానికి ఉపయోగపడతాయి. దానివల్ల వాళ్ళ ఇబ్బందులు తగ్గుతాయి. సో మంచి పథకాలు వస్తున్నాయి. వీ సపోర్ట్ కేసీఆర్ అండ్ టీఆర్ఎస్ అండ్ గూడూరు గ్రామ సర్పంచ్ గారు రమేష్ గారు కూడా థ్యాంక్స్ రమేష్ అన్న.